వ్యూవర్స్, దిస్ ఇస్ రమ్య. వెల్కమ్ టు లవ్ ద రియల్. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు నో యువర్ స్కిన్ టైప్, మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి వాళ్ళ స్కిన్ టైప్స్ గురించి తెలియదు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో బేసికల్గా దీనికి ఒక చిన్న టెస్ట్ ఉంది, అదేంటంటే మార్నింగ్ లేచిన వెంటనే మీ ఫేస్ అబ్జర్వ్ చేసుకోవడం అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది మీకు ఒకవేళ గుర్తు లేకపోతే కనుక నార్మల్గా మీరు ఫేస్ వాష్ చేసుకోండి. రోజులో ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న 2-3 అవర్స్కి ఒకసారి మీ స్కిన్ ఎలా ఉంది ఒక్కసారి మీ స్కిన్ని అబ్జర్వ్ చేయండి. అసలు ఆయిల్ ఎక్కడుంది, డ్రైనెస్ ఎక్కడుంది, అలా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే మన ఫేస్లో అబ్జర్వ్ చేయాల్సింది ఇది టీ జోన్ అండ్ సీ జోన్. సో ఎందుకు నేను ఇలా స్కిన్ టైప్ గురించి చెప్తున్నానంటే, మనం ఏదైనా పర్టికులర్ ప్రొడక్ట్ కానీ లేదంటే హోమ్లో ప్రిపేర్ చేసుకునే ఫేస్ ప్యాక్స్ కానీ, ఫ్రూట్స్తో చేసుకునేది కానీ, వెజిటేబుల్స్ అప్లై చేయడం కానీ ఫేస్కి, అది మన స్కిన్ టైప్ని బట్టి మనం అప్లై చేయాలండి. లేదంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి, దానివల్ల ఏంటంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బయట తీసుకునే మేకప్ ప్రొడక్ట్స్ అయినా, నార్మల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయినా కూడా మీ స్కిన్ టైప్ని చూస్ చేసుకుని తీసుకోవాలి. లేదంటే మనీ వేస్ట్, ఫేస్ అంతా పాడైపోతుంది, ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో మీ స్కిన్ టైప్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి బేసికల్గా స్కిన్ టైప్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. ఫస్ట్ డ్రై స్కిన్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టీ జోన్ కనుక, మీ టీ జోన్ అండ్ సీ జోన్ కనుక డ్రై ఉంటే, ఫుల్గా డ్రై ఉంటే అది డ్రై స్కిన్ అని అర్థం. సో ఈ డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే అసలు ఫుల్గా డ్రై ఉంటుందన్నమాట, స్కిన్ అంతా టైట్గా ఉన్నట్టు, అసలు ఆయిల్ అనేది ఏమి ఉండదు ఫేస్ మీద, చాలా డ్రైగా ఉంటుంది. ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట, ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఆయిల్ రిలీజ్ చేయవు, సో అందుకని డ్రైగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రై స్కిన్ అనేది సీజన్ టు సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీ లైఫ్ స్టైల్, మీ ఫుడ్ వల్ల, ఇంకా హ్యూమిడిటీ వల్ల అలా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. డ్రై స్కిన్ వల్ల వచ్చే కాజెస్ ఏంటంటే డ్రై ప్యాచెస్ ఉంటాయి, చాలా టైట్గా ఉంటుంది స్కిన్ అంతా, చాలా ఇచ్చినెస్ వస్తుంది స్కిన్ అంతా. ఏంటంటే ఇప్పుడు ఆయిల్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ కూడా మీరు చాలా జాగ్రత్త, ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆల్మండ్స్ అలాంటివి, నట్స్ ఎక్కువ తినాలి. ఈ ఆయిల్ స్కిన్ ఏంటంటే ఎలా మనం మీరు తెలుసుకోవాలి అంటే, ఈ ఫేస్ వాష్ చేసుకుందాం 2-3 అవర్స్ తర్వాత మీ ఫేస్ అంతా నార్మల్గా ఆయిలీగా అయిపోతే, అంటే టీ జోన్ సీ జోన్ మొత్తం ఫేస్ అంతా ఆయిలీగా అయిపోతే అది ఆయిలీ స్కిన్ అని అర్థం. సో ఈ ఆయిలీ స్కిన్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి, హ్యూమిడిటీని బట్టి అండ్ మీరు తీసుకునే ఫుడ్ బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆయిలీ స్కిన్ చాలా మందిలో చూస్తూ ఉంటాము. సో దీనికి చాలా 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 కేర్ తీసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆయిలీ స్కిన్ వల్లే అనమాట. సో ఈ ఆయిలీ స్కిన్ వల్ల మనకి పింపుల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ ఎలర్జీస్ వస్తాయి ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ ఎందుకు వస్తుంది అంటే, మనకి సేమ్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ రిలీజ్ చేసే ఆయిల్స్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తాయి అన్నమాట. సో అది ఉంటుంది కదా, ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది ఫేస్ మీద అలా ఉండిపోతుంది అన్నమాట. సో మనం బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్ళేటప్పుడు డస్ట్ అవన్నీ ఏంటంటే ఫేస్ మీద ఉండడం వల్ల ఈ ఆయిల్తో మిక్స్ అయిపోయి పింపుల్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. సో మీరు ఈ ఫేస్కి చాలా కేర్ తీసుకోవాలండి. లైక్ ఆయిల్ తక్కువ ఉండే ఫుడ్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఏంటంటే కెఫైన్ ఉన్న ఫుడ్స్ కానీ లైక్ కాఫీ, చాక్లెట్ అలాంటివి తక్కువ తీసుకోవాలండి. ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు డైలీ 2-3 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఈ ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ఈ యాక్సెస్ ఆయిల్ అనేది మొత్తం పోతుంది. మీ దగ్గర ఫేస్ వాష్ చేసుకోకర్లేదు, కానీ నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నార్మల్ స్కిన్. ఈ నార్మల్ స్కిన్ వాళ్ళు చాలా లక్కీ అండి, ఎందుకంటే వీళ్ళ ఫేస్ అనేది ఫేస్లో డ్రైనెస్ ఉండదు, ఆయిలీనెస్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ స్కిన్ టోన్ అనేది చాలా ఈవెన్గా ఉంటుంది అన్నమాట. ఎక్కడ డార్క్నెస్ ఉండదు, ఎక్కడ ఒక చోట డార్క్నెస్, ఒక చోట వైట్గా ఉండడం అలా ఏం ఉండదు, మొత్తం ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది అన్నమాట. అండ్ వీళ్ళ స్కిన్ ఏంటంటే చాలా స్మూత్గా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వీళ్ళు
ప్రొడక్ట్స్ వాడినా ఏనా యూజ్ చేసినా కూడా ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది వీళ్ళకి ఎప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్. నాది కాంబినేషన్ స్కిన్ అండి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎలా అంటే టీ జోన్ ఉంటుంది కదా, ఈ టీ జోన్ మొత్తం ఆయిలీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ నోస్ దగ్గర, చిన్ దగ్గర, ఈ ఫోర్ హెడ్ మొత్తం ఆయిలీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజోన్. ఈ సీజోన్ అంతా కూడా డ్రై ఉంటుంది, మొత్తం ఇదంతా డ్రై ఉంటుంది. ఇది ఏంటంటే మాయిశ్చరైజర్స్ కొంచెం లైట్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రై, ఈ సీజోన్లో డ్రైగా ఉంటుంది కదా, ఈ సీజోన్లో ఏంటంటే కొంచెం డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసే అంటే మాయిశ్చరైజర్ ఎక్కువ థిక్గా ఉన్న మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే టీ జోన్లో కొంచెం లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. అండ్ ఈ అన్ని స్కిన్ టైప్స్ కూడా బయటికి వెళ్ళే ముందు, అంటే సన్లోకి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్స్ అన్ని తప్పకుండా అప్లై చేయాలండి. మినిమమ్ 20 మినిట్స్ ముందు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే ఎందుకు సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలంటున్నానంటే, బయటికి వెళ్ళేటప్పుడు యూవీ రేస్ ఉంటాయి కదా, సన్ నుంచి రిలీజ్ అయ్యే యూవీ రేస్, అవి ఏంటంటే ఫేస్ మీద పడి ట్యాన్ అనేది వచ్చేస్తుంది అనమాట. 5th వచ్చేసి సెన్సిటివ్ స్కిన్. ఈ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కొంచెం అన్లక్కీ అండి. ఎందుకంటే ఏదైనా ప్రొడక్ట్ అప్లై చేసినప్పుడు, ఏదైనా మేకప్ అప్లై చేసినప్పుడు, లేదంటే న్యాచురల్గా మనం ఫేస్ ప్యాక్స్ అవి యూజ్ చేస్తాం కదా, అవి కూడా వాళ్ళకి ఏంటంటే రియాక్షన్ చూపించేస్తాయన్నమాట. ఏది పడదు, ఏ పాపం వాళ్ళు అన్నీ యూజ్ చేయాలనుకుంటారు కానీ ఏది యూజ్ చేసినా కూడా వాళ్ళకి రియాక్షన్స్ వస్తాయన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ సెన్సిటివ్ స్కిన్ కూడా అందరిలోనూ ఉంటుంది, అంటే డ్రై స్కిన్ ప్లస్ సెన్సిటివ్ స్కిన్, నార్మల్ స్కిన్ ప్లస్ సెన్సిటివ్ స్కిన్, ఆయిలీ స్కిన్ ప్లస్ సెన్సిటివ్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ప్లస్ సెన్సిటివ్ స్కిన్, ఇలా అన్ని స్కిన్ టైప్స్లో కూడా వీళ్ళు ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది ఉంటుంది. సో మీరేంటంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి. ఏ స్కిన్ టైప్ అయినా కూడా మనం ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి కంపల్సరీ. ఇదేంటంటే మనం ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మీరు అది మీకు పడుతుందా లేదా అని తెలుస్తుంది. సో మీరు ఈసారి ఏదైనా ప్రొడక్ట్ చూస్ చేసుకునేటప్పుడు, లేదంటే ఏదైనా ఫేస్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు మీ స్కిన్ టైప్ని బట్టి తెలుసుకుని మీరు దీన్ని యూజ్ చేయడం చాలా అవసరం. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.